దొంగలు బాబోయ్ దొంగలు, పగలు లేదు రాత్రి లేదు, అందిన కాడికి దోచుకుపోతారు. పగలంతా కూడా కూలి పనులు చేసుకుంటూ ఆ వీధి ఈ వీధి తిరుగుతారు. తాళాలు వేసిన ఇల్లే వారి టార్గెట్. ఇంటిపై కన్ను పడిందో ఆ రాత్రి ఆ ఇంటికి కన్నం పడాల్సిందే. చేతిలో రాడ్డు ఉంటే చాలు, ఎలాంటి తలుపైనా బద్దలు కావాల్సిందే. కొన్ని నెలలుగా ప్రశాంతంగా ఉన్న ఏరియాలో మేము ఉన్నామంటూ అటు స్థానికులకు ఇటు పోలీసులకు సవాల్ విసిరారు చోరులు. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, ఏకంగా 75,000 రూపాయల నగదు, 35 సవర్ల బంగారం దోచుకొని ఉడాయించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం గణపవరంలో అంబేద్కర్ విగ్రహం వద్ద గల కొండయ్య మాస్టర్ ఇంట్లో ఎప్పటిలాగే తమ రోజువారీ పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన ఆయన సాయంత్రం సమయంలో తన నివాసం ఇంటిపైకి వెళ్ళి నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో ముందుగానే పథకం రూపొందించిన చోరులు ఇంట్లో ఎవరూ లేరని భావించి తమ చేతిలో ఉన్న రాడ్డుకు పని చెప్పారు. ఇంకేముంది, ఆ చోరుని చేతికి అడ్డు అదుపు లేకుండా పోయింది. దీంతో ఇంట్లోకి చొరబడ్డ దొంగ బీరువాను బద్దలు కొట్టి అందిన కాడికి దోచుకుపోయాడు. ఉదయాన్నే నిద్రలేచిన కొండయ్య తన ఇంటి తలుపు బద్దలు కొట్టి ఉండడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. తన ఇంట్లోకి వెళ్ళి చూడగానే ఇల్లంతా చిందరవందరగా ఉండడాన్ని గమనించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న డాగ్ స్క్వాడ్ను క్లూస్ టీంను రంగంలోకి దింపి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ తాళం అక్కడ పెట్టాక కొంచెం కాదు. తెలుసు తెలుసు నాకు. సరే సార్. అదే సార్, ఈ ఉంటే దీనికి వచ్చి మొత్తం ఈ రూమ్కి ఇన్సైడ్ సార్, ఒకటి వాళ్ళతో పాటు ఇంజెక్షన్, ఒకటి వీళ్ళు ఒక వాళ్ళకి తెలుసుకొని అది తిట్టినా వాళ్ళు మర్చిపోయారు. ఇంకెక్కడన్నా ఉన్నా అని ఇంకా వెరిఫై చేస్తే అక్కడ బూట్లు వేయలేదు. ఏదో మళ్ళీ అన్నీ
కంప్లైంట్ ఆరంభం మీరేనమ్మా? ఎన్ని గంటలు పడుతున్నారు రాత్రి? 12 దాకా 12:30 ఇస్తున్నాము. 12 కరెంట్ పోయింది. కాసేపు కూర్చున్నాం వచ్చేసరికి. రాబోయేసరికి పైకి వెళ్ళి పడుకున్నాను. పడుకున్నా కూడా చాలా సేపు దాకా ఓర్పనే ఉన్నా. చూస్తానే ఉన్నా. 2 మాత్రం పడుతున్నాను. పైన పడుతున్నాను. 2 ఏదైనా కేసుంది? పైన ఉన్నారు సార్, పైన ఉన్నారు, పైన ఉన్నారు. Thank you.
వేరే బండికి చెప్తున్నాను.